మరి నెక్స్ట్ కారం కారంగా. మరి కారం కారంగా ఏం చేయబోతున్నారు రావు గారు? కోకోనట్ ప్రాన్స్. కోకోనట్ ప్రాన్స్ ఇది కేరళ డిష్ అండి? లేదండి, ఇట్స్ కాంటీ అన్నమాట. కానీ మనం ఒక ట్విస్ట్ ఇస్తాం. ఓ ట్విస్ట్ అంటే నార్మల్ గా కోకోనట్ ప్రాన్స్ అంటే అంత కారంగా ఉండదు, మన వ్యూయర్స్ కి కొంచెం కారంగా ఉండి కొంచెం మ్యారినేషన్ లో మనం ట్విస్ట్ ఇస్తాం. కానీ కోటింగ్ లో కోకోనట్ ఇచ్చి ఒక కొత్త ఓకే. అంటే కోకోనట్ అనగానే జనరల్ గా కేరళ లేదు డిషెస్ అలా ఉంటాయి కదా? గ్రేవీ కాదు, ఇది మన బ్రెడ్ క్రంబ్స్ అలా చేస్తాం, అలాగే కోకోనట్ పైన ఇచ్చేసి అది ఫ్రై చేస్తాం. ఓకే, కోకోనట్ ప్రాన్స్. కోకోనట్ ప్రాన్స్ అండి. నేనైతే ఎలా చేస్తారు అని చూడాలని చాలా యాంగ్జైటీగా ఉన్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. కోకోనట్ ప్రాన్స్ కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 100 గ్రాములు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కోడిగ్రుడ్డు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కోకోనట్ ప్రాన్స్ కావాల్సిన పదార్థాలు అంటే చూసారు కదండి రావు గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాండి. ఓకే, రొయ్యలు ఏంటంటే అలా తోకలతోనే ఉంచాలా? అవునండి. ఇప్పుడు ఇది ఫ్రై చేసేప్పుడు ఇలా మనం కరెక్ట్ గా చేసి మళ్ళీ దీని బ్రెడ్ లాగా మనం ఎలా కోకోనట్ ని చేసి డిప్ చేసి ఫ్రై చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇట్స్ దీని బేసిక్లీ బటర్ఫ్లై అంటారు. అవును, అది అలాగే ఉంది ఇలా. అవును అవును, అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధానం ప్రకారం చూస్తుంటే నాకు పట్టుకోవడానికి ఆ తోక ఉంచింది. పట్టుకోవడానికి తినేప్పుడు కూడా మీరు ఇలా తింటే మీకు ఈజీగా ఉంటుంది. ఓ, సో దీని బట్టి అర్థమైంది ఏంటంటే కొంచెం పెద్ద ప్రాన్స్ తీసుకుని, అవును, సో తోకలుంచి దాని ఇలా బటర్ఫ్లై షేప్ లో అంటే మధ్యలో కట్ చేసి ఇలా ఓపెన్ చేసేస్తే అది ఆ షేప్ లోకి వస్తుంది. సో తీసుకునే వాళ్ళు చిన్న చిన్నవి తీసుకోవద్దు, కొంచెం పెద్ద ప్రాన్స్ తీసుకోవాలి. ఎస్. ఇప్పుడు సాల్ట్ ఫస్ట్. ఓకే, కారం కొంచెం, చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎస్, లెమన్ జ్యూస్, సీడ్స్, ఇది ఇంతే అని ఉన్న ఉందా అండి? లేకపోతే పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా, నార్మల్లీ సీ ఫుడ్ కి కొంచెం పులుపు ఉండాలి కదండి? అంటే నేను ఎక్కువ పులుపు తింటాను అందుకని ఆ ఉద్దేశంతో అడిగేసాను, ఇంకొంచెం ఎక్కువ పిండి చా నిమ్మకాయ అని. అంతే, అన్నిట్లో కరెక్ట్ గా వేసుకుంటే ఉప్పు పులుపు కారం అన్ని బాగుంటాయి కదా. అదేంటి రావు గారు ఒకసారి అలా వేస్తారు, బటర్ఫ్లై పోదా? ఏం ఇప్పుడు చూపిస్తాను కదా మీకు. అంటే నేను ఇంకా మీరు ఆ బటర్ఫ్లై షేప్ లో ఉండేటప్పుడు దాన్ని జాగ్రత్తగా బటర్ఫ్లైని ఎలా తీసి చేస్తారేమో ఏమైనా అనుకున్నాను. ఓకే, ఎగ్ ఎల్లో కూడా మిక్స్ చేసేసినట్టున్నారు. అవునండి. సో ఇప్పుడు మీరు ఒక్కొక్కటి తీసి ఆ బటర్ఫ్లైని తీసి చూడండి, ఇలా ఒత్తుకుంటారు. ఇప్పుడు బటర్ఫ్లై ఇలానే ఉన్నాయి కదా? అవునండి. చూసారా భలే ఉందండి. దీన్ని బట్టి ఇంకొక విషయం కూడా అర్థమైపోయింది ఏంటంటే, రొయ్యలు వచ్చి చాలా మంది ఫ్రిడ్జ్ లో అంటే డీప్ ఫ్రిడ్జ్ లో అలా ఉంచుతుంటారు కదా, అది స్టోర్ చేసి ఉన్నాయి ఉంటుంటాయి కొన్ని చోట్ల అలా కొంటుంటాం. అలా కాకుండా ఫ్రెష్ గా ఉండేవి అయితే కొంచెం ఇలా ఉంటాయి అని అనుకుంటున్నాను, ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్ లో ఉండే బయటకు తీయగానే అవి ఇలా అయిపోతుంటాయి. సో మనకి ఆ తోకలు అలా గట్టిగా నిలబడవని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన అంత చేస్తున్నా కూడా అవి అలాగే ఉన్నాయి చక్కగానే. ఓకే, బాగుందండి. అంటే నేను ఇందాక నుంచి చాలా యాంగ్జైటీగా ఉన్నట్టు నాకు చూస్తున్నప్పుడు కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మీరు ఇలా చేసి మీరు ఫ్రీజర్ లో పెట్టుకోవచ్చు. ఓ, ఇలా తయారు చేసేసా? చేసి అలాగే ఎప్పుడు కావాలంటే ఒక 10 పీసులు కావాలి మీరు ఫ్రై చేసుకోవచ్చు. అంటే డీ ఫ్రీజర్ లో పెట్టాలా మామూలు ఫ్రిడ్జ్ లో పెట్టాలా? డీ ఫ్రీజర్ లో. అప్పుడు అవి ఇలా చచ్చిపోవండి? ఏమో, అంటే కొబ్బరి మనకి నార్మల్ గా ఫ్రెష్ గా ఉండేటప్పుడు ఒకలా టేస్ట్ ఉంటుంది, సెకండ్ డే కి కొబ్బరి టేస్ట్ ఇంకొక రకంగా ఉంటుంది. మీరు రెగ్యులర్ రిఫ్రిజిరేటర్ లో పెడితే మీకు అలా ఉంటుంది, డీప్ లో పెడితే మీకు అలా ఉండదు. ఓకే, అంటే మీరు ఇలాగా తయారు చేసేసుకొని పెట్టమన్నారు కదా, సో అప్పుడు కొబ్బరి టేస్ట్ మారిపోదు? లేదు. ఓకే, డీప్ ఫ్రీజర్ అదే చెప్తున్నారు కదా, మీకు డీప్ ఫ్రీజర్ లో ఛాన్సెస్ లేవు. ఓకే, ఇప్పుడు ఇలా చేసేసుకొని మీరు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయాలని చెప్తున్నారు, బయటకు తీసి ఎంతసేపు తర్వాత చేయాలి ఇలా? వెంటనే మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఓ, నోట్ దిస్ పాయింట్. ఇది కొంచెం వేగాలనుకుంటా. ఓకే, ఈలోపు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. టొమాటో కెచప్ తయారు చేయడం కోసం టొమాటోల్ని ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా పంచదార వేసి ఉడికించినట్లయితే టొమాటో కెచప్ కి మంచి రంగు రుచి వాసన వస్తాయి. చిట్కా చూసాం కదా రావు, రెడీ అయిపోయినట్టున్నాయి ఆల్మోస్ట్ అండి. కొంచెం కలర్ రావాలన్నమాట.
ఆల్రెడీ అది గోల్డెన్ కలర్కి వచ్చినట్టున్నాయిగా. అసలు వేగుతున్నప్పుడు కొబ్బరి అంతా వచ్చేస్తుందేమో అనుకున్నాను, కానీ మేబీ ఎగ్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు అవి తినడానికి కూడా భలే ఉండేటట్టునండి. వాటిని టేల్ పట్టుకుని చికెన్ లెగ్ పీసెస్ అంటే చక్కగా వాటిని పట్టుకొని ఇలా తినడం తెలుసు, కానీ ప్రాన్ కూడా ఇలా వెరైటీగా ఉంటాయండి. ఇప్పుడే చూస్తున్నాను చూడండి, వావ్ అంటే ఆ కొబ్బరి ఫ్లేవర్ చూస్తుంటే ఎలా ఉందంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ కొబ్బరి ఉండలు చేసి ఇచ్చేవారు. ఓకే, అలా అలా వస్తున్నప్పుడు చూడగానే అబ్బా కొబ్బరి ఉండు కొబ్బరి ఉండ అనిపించేది, ఇప్పుడు అలాగే ఉందండి. కోకోనట్ ప్రాన్స్ రెడీ అండి. రెడీ లుక్ అయితే చాలా 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 బాగుందండి కోకోనట్ ప్రాన్స్. ఓకే, దీన్ని టేస్ట్ చూడాలంటే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూడాలి కదా, చూసేయండి. కోకోనట్ ప్రాన్ తయారీ విధానం, ఒక బౌల్లో రొయ్యలు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ప్రాన్స్ మైదాలో అద్దుకుని కోడిగురుడు సొనలో ముంచి తీయాలి. ఆపై పచ్చి కొబ్బరి తురుములో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే కోకోనట్ ప్రాన్స్ రెడీ.